सूपर मार्केट दाका वेल्लोस्तानो इल्लु जागर्ता మిక్సీ కాలిపోయింది పొగ దాగింది దమ్ము వదిలింది దగ్గు వచ్చింది మిక్సీకి బెడ్రూమ్ లో మిక్సీయా మిక్సీ కాదు బాత్రూమ్ లో హీటర్ ఏం మాట్లాడుతున్నారు ఏంటో ఏంటో సరే నీ వెళ్ళి త్వరగా వస్తాను ఎందుకు త్వరగా త్వరగా వెళ్ళి మెల్లిగా రా వెళ్ళు వెళ్ళు అమ్మయ్య తస్త్రి మహాప్రభు ఇప్పుడు ఏమిటి నా గతి వాట్సర్ ఏం కావాలి ఆ బనీన్లు బనీన్లా ఆ ఐ మీన్ ఆడవాళ్ళ బనీన్లు ఓ బ్రాసరీలు కావాలా అదేలండి మగవాణి కదా చెప్పడానికి కొంచెం చిగ్గుపడి చూస్తున్నాను ఏ సైజ్ కావాలి సార్ ఆ సైజా ఇది ఏ సైజు 34 అయితే 34 లో ఒకటి 36 లో ఒకటి 38 లో ఒకటి ఇవ్వండి ఏది కావాలంటే అది వాడుకుంటాను అలాగే మరీ చిన్నది అబు మరీ పెద్దది కరెక్ట్ ఇంకా ఇదెందుకు అందమా నీ పేరేమిటే అందమా ఏమిటి ఆనందం చెప్పను చెప్పలేను చెప్పుకోలేను మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను బాగానే ఉంది మీ అల్లరి అమ్మాయి ఏమిటండి బాబాయ్ గారు అదోలా ఉన్నారు ఏముంది ఏదో చెత్త పని చేస్తుంటాడు చెప్పుకోలేక తలెత్తుకోలేక షూ వంక చూస్తూ తల దించుకుని నిలబడ్డాడు ఆకాశరామయ్య గారు ధైర్యంగా ఏ బేవర్స్ పని చేశారో చెప్పండి నేను మిమ్మల్ని క్షమించేస్తాను బాబాయ్ గారు ఏంటి పిచ్చి పనులు పిచ్చి పనులు చెత్త పనులు మీ ఆయన ఉండగా నేనెందుకు చేస్తానమ్మా ఇది మీ ఇంట్లోంచే వచ్చి నా నెత్తిన పడింది ఇది నాదే బయటికి ఎవరేశారు ఇంకెవరో సకల కళా వల్ల ఉండు ఆయన్నే అడుగు చూడండి ఏమిటండి ఇది అది అది ఇది ఎలా కాలింది ఎలా కాలింది సిగరెట్ పడి కాలింది సిగరెట్ అంటే మీరు సిగరెట్ కూడా తాగుతున్నారా ఆ బీడి తాగితే అసహ్యంగా ఉంటుందని ఒకే ఒక్క సిగరెట్ లాభం లేదు మీరు చెడిపోయారు పూర్తిగా చెడిపోయారు నేను ఇంక బ్రతకను ఇదిగో నువ్వు మరీ అలా ఏడుస్తుంటే నాకు చిన్న డౌట్ వస్తుంది నువ్వు బ్రాకారిపోయినందుకు ఏడుస్తున్నావా లేకపోతే నేను సిగరెట్ తాగినందుకు ఏడుస్తున్నావా అన్ని విధాలుగా ఏడుస్తున్నాను ఎందుకు అన్ని విధాలుగా ఏడవటం బ్రా పోయినందుకు కొత్త బ్రా కొనుక్కొచ్చాను కదా ఒక విధంగా ఏడవటం మాని కొత్త బ్రా కొన్నారా సైజు మీకు ఎలా తెలుసు ఎలా అంటే మీ పద్ధతి మార్చుకోకపోతే ఏదో ఒక రోజు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఖాయం యావయ్య కృష్ణమూర్తి బ్రా కాలినందుకు ఒక కేసా కొత్త బ్రా కొన్నందుకు ఇంకో కేసా సిగరెట్ కాల్చినందుకు మరో కేసా కృష్ణమూర్తి హర్షద్ మెహతా మీద కూడా ఇన్ని కేసులు లేవయ్యా అసలు నీకు తెలియని విద్య అంటూ ఏమీ లేదనుకుంటాను నాకు తెలియని విద్యల్లా ఒక్కటే మనుషుల్ని చంపటం ఓహో వచ్చే ఆదివారం నాడు హాఫ్ డే సెలవు పెట్టి మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నాను నువ్వు హత్య చేస్తానన్నా నేను భయపడను కృష్ణమూర్తి బ్రా కుంభకోణం కేసు దేశం అంతటా వెంటనే టెలికాస్ట్ చేయాల్సిందే